టిటిడిలోనే మీరు ఒక చైర్మన్ పదవిలోనే ఉంటూ దాని నుంచి బయటికి రావడానికి కారణం మీ స్వయంకృత అపరాధమేనా? నా స్వయంకృత అపరాధం ఎప్పటికీ కాదండి, ఇప్పటికి కాదు, ఎప్పటికి కాదు. నేను నా లాస్ట్ బ్రెత్ వరకు నేను పోరాడతా. ఎదవల కాలం వెళ్తున్నప్పుడు మంచోడు అక్కడ ఉండలేడు. అక్కడ అదే అక్కడ ఉన్నవాళ్ళు ఎదవలు చాలామంది ఉన్నారు, వేదవాళ్ళు అని అంటాను నేను. భగవంతుడు శిక్ష విధిస్తున్నాడు, ఎటువంటి వేదవులకి ఎటువంటి శిక్ష విధించాడు అనేది అందరికీ తెలుసు. నేను తల ఉంచి ట్రోలర్స్కి వాళ్ళకి భయపడినా అసలు ఎవరికి తెలుసు ఏం జరిగిందండి? అంటే బయటకు వచ్చినటువంటి టేప్లు, ఆడియో రికార్డ్స్ ఇవన్నీ మీకు కాదంటారు? నావి కాదండి. ఒకవేళ నేను మాట్లాడానని అనుకోండి, మళ్ళీ నన్ను కార్పొరేషన్కి మున్సిపాలిటీ ఎలక్షన్లకి బ్రహ్మాండంగా ఎందుకు పంపిస్తారు? నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసా అయిపోయింది. అందరూ ఏమంటారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది నన్ను అభిమానించే వాళ్ళందరూ, అది జరిగిపోయిన దరిద్రం గురించి అసలు ఆలోచించబోకన్నా ఎవడో చేశాడు ఎదవ, ఆడ గురించి మనం ఎందుకు మాట్లాడటం? వాట్ అబౌట్, సరే నా గురించి ఇంత నిక్కచ్చిగా మాట్లాడిన జర్నలిస్ట్ మీరే, వాట్ అబౌట్ దట్ హిందూపూర్ ఎంపీ? ఏం చేయగలిగారండి? పార్లమెంట్లో ఒక చరిత్ర ఉంటుంది పార్లమెంట్కి, 9 ఓట్లతో గెలిచిన గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బయటకు వస్తే వైసీపీ నేతలందరూ సపోర్ట్ చేశారు, అక్కడ ఉన్న ఎస్పీ కూడా ఇది ఫేక్ అని చెప్పారు, మీరు ఒక్కరే ఖండించడం జరిగింది. ఒక ఆయనది కరెక్ట్, అవంతి శ్రీనివాస కరెక్ట్, సుగుణా వచ్చే అరగంట నేను వెళ్ళిపోతాను, అరగంటలో పంపించేస్తాను అతని జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గారు, గంట అరగంట మంత్రి, మరి ఆయన మంత్రి. ఒక పృథ్వీరాజే ఎందుకు అంటే ఏమన్నా ఆయన్ని నాకు అసలు ఏముందంటే సినిమాలు యాక్ట్ చేస్తే రాజకీయాల్లో లేకుండా సినిమాలు యాక్ట్ చేస్తే అన్న, నువ్వు సూపర్ అన్న, నువ్వు తోపు అన్న, నీలాగా డైలాగ్ చెప్పేవాళ్ళు లేడన్న, అద్భుతం అన్న అంటారు కామెంట్లు. ఒక పార్టీని సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ రివర్స్ అవుతారు అనేది కామన్. అది సో కానీ తెలియకుండా మాట్లాడటం అనేది దారుణం. అది పోనీ ఇన్ని మాటలు మాట్లాడారు, ఆ అమ్మాయిని ఏమన్నా పృథ్వీరాజ్ ఏమన్నా చేశాడా, లేకపోతే మీరు ఏమన్నా నువ్వు నేను చెప్పినట్టుగా ఒప్పుకోకపోతే నువ్వు నిన్ను నాశనం చేస్తాను అన్నాడా? అవి ఏమీ లేవే, ఏమీ లేకుండానే ఎవడో ఏదో మాట్లాడితే, ఎదవలు మాట్లాడితే దాని గురించి పట్టించుకునండి. ఎదవ ఎవడైనా కామెంట్ పెట్టినా కూడా ఇలా అని ఎలా అంటాను, లేకపోతే కాలు కింద ఎలా అనుకుని వెళ్తాను నేను. అవి పట్టించుకుంటే బతకలేవండి. మన స్వయం కృషి, పొద్దున్నేస్తే జిమ్కి వెళ్ళాలి, యోగా చేయాలి, మనం నిలబడాలి, మనం 10 మందిని చూడాలి, మన శక్తి ఉన్నంత వరకు అందరితోటి మంచి అనిపించుకోవాలి, అదే నా ధ్యేయం. మిగతా అంతా గాడ్ ఈజ్ దేర్. అంటే ఆ సంఘటన ఇటువైపు పృథ్వీరాజ్ రాజకీయం పైన కానీ లేదా కెరియర్ పై కానీ లేదంటే ఇండస్ట్రీ వైజ్గా కానీ మీకు అవకాశాలు తగ్గాయి, కొంచెం పక్కన పెట్టారు అన్న టాక్ నడుస్తుంది, ఇది ఎంతవరకు నిజం? అసలు ఎక్కడ లేదండి. రోజుకు 2 లక్షల రూపాయలు తీసుకున్న పృథ్వీరాజ్ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు ఇంకా బిజీగా ఉన్నాడు అప్పటికన్నా. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ తమిళ సినిమాలు చేస్తున్నాం, తమిళ్లో చాలా బిజీగా ఉన్నాం. నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను తమిళ్లో కూడా. విజయ్ గారితో బీస్ట్ చేయడం వల్ల నాకు మంచి బూస్టప్ వచ్చింది. సంతానంతో నేను ఫాదర్గా యాక్ట్ చేశాను ప్యారిస్ జయరాజ్ అని. ఇప్పుడు ఇంకా చాలామంది హీరోలు సినిమాల్లో అన్ని డేట్లు ఉన్నాయి, ఆగస్టు నుంచి అన్ని తమిళ సినిమాలు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు సల్లారు చేస్తాము, గేమ్ చేంజర్ చేస్తాను. ఇప్పుడు ఉన్న హీరోలందరికీ, శ్రీ విష్ణు కానీ, నాగశౌరి కానీ, నితిన్ గారు కానీ, అందరికీ నేను మేనమామ కింద, ఫాదర్ కింద ఇలాగ రకరకాల క్యారెక్టర్లు చేస్తాను. నాకు ఎక్కడ తగ్గినాయండి? అయ్యమ్మా ఇప్పుడు ఏనుగు బతికినా సచ్చిన ఒకటే అంటారు చూసారా, పృథ్వీరాజ్ని టచ్ చేయాలంటే అంతే. అంతేనా?